ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2023లోకి అడుగు పెట్టేసాం. పెట్టడమే కాదండి, 3 నెలలు ఇట్టే గడిచిపోయాయి. 2023లో సినిమాలు ఖర్చు పెట్టిన ఖర్చు అంతా ఇంత కాదు. సినిమాలు ఖర్చు పెట్టాం కదా, గుర్తే ఉంటుంది. సినిమాలో హీరో హీరోయిన్స్ మాత్రమే కాకుండా ఈసారి దర్శకులు, మన తెలుగు దర్శకుల గురించి మాట్లాడుకుందాం. ఏంటి తెలుగు దర్శకుల గురించి ఏం మాట్లాడుకుంటాం అనుకుంటున్నారా? ఇక దేని గురించి అండి? వాళ్ళ సంపాదన గురించి. మనకు మన సంపాదన కంటే అవతల వాడికి ఎంత వస్తుంది అనేదే ముఖ్యం. అందులోనూ మన తెలుగు అగ్ర దర్శకుల గురించి అయితే మరీను ఇంకెందుకు లేటు. ఈ ఆర్టికల్లో 2023లో అత్యధిక రెమ్యునేషన్ తీసుకుంటున్నాం మన 10వ నెంబర్లో ఉన్న దర్శకుడు సురేందర్ రెడ్డి. కమర్షియల్ సినిమాకి అడ్డాగా మారాడు సురేందర్ రెడ్డి. అతను ఒక్కడే కిక్, ధ్రువ, సైరా నరసింహారెడ్డి సినిమాలు వంటి కమర్షియల్ హిట్లు అందించిన సురేందర్ రెడ్డి ప్రస్తుతం అఖిల్ అకినేనితో ఏజెంట్ సినిమా చేస్తున్నాడు. సురేందర్ రెడ్డి ఒక సినిమాకు గాను 5 నుంచి 10 లక్షలు ఖాతాలో వేసుకుంటాడు. ఇక టాప్ 9 విషయానికి వస్తే, అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ ని అటు బాలీవుడ్ ని షేక్ చేసిన సందీప్ రెడ్డి ప్రస్తుతం రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమాను చేస్తున్నాడు. అండ్ ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమాను కూడా అనౌన్స్ చేశారు ఈయన. సందీప్ చేసింది 1-2 సినిమాలైనా పార్ చూసుకో మాత్రం 2 అంకెల కంటే ఎక్కువగానే ఉంది. 10 నుండి 15 కోట్ల వరకు తీసుకుంటాడని టాక్ వినిపిస్తుంది. ఇంకా 8వ అంకెలో ఉన్న దర్శకుడు గీతా గోవిందం సర్కారు వారి పాట సినిమాలతో 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యాడు ఈ దర్శకుడు పరశురామ్ బుజ్జి. ఇప్పుడు సినిమాకి 10 నుంచి 15 కోట్లు తీసుకుంటూ నెక్స్ట్ సినిమాకి భారీగా ప్లాన్ చేస్తున్నాడు. 7వ నెంబర్లో మన మాస్ అండ్ డైనమిక్ డైరెక్టర్ ఉన్నారండి బోయపాటి శ్రీను. ఓర మాస్ సినిమాకే కేర్ అవార్డ్రస్ గా మారిన బోయపాటి శ్రీను సినిమాకి 20 నుంచి 25 కోట్ల వరకు తీసుకుంటాడట. అఖండ హిట్ తర్వాత బోయపాటి రామ్ తో కమర్షియల్ మాస్ సినిమాని చేస్తున్నారు. ఈయన ఈ సినిమా హిట్ అయితే 30 కోట్ల క్లబ్ లోకి చేరిపోతాడు. 6వ నెంబర్ వచ్చినప్పటికీ అనిల్ రావుపూడి. అనిల్ రావుపూడి విషయానికి వస్తే, ఇప్పటి వరకు ప్లాప్ అనేది తెలియకుండా పటాస్, రాజా ది గ్రేట్, F2, సర్లేరు నీకెవరు, F3 లాంటి సినిమాలతో అసలు పరాజయం లేకుండా దూసుకుపోతున్నాడు అనిల్ రావుపూడి. సినిమాకి 20 నుంచి 25 కోట్ల వరకు చార్జ్ చేస్తున్నాడు. మరి టాప్ 5 లో నిలిచారు వార్సుడితో హిట్ కొట్టిన మహర్షి సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లి. ఒక సినిమాగాను 20 నుంచి 25 కోట్ల రెమ్యునేషన్ తీసుకుంటున్నాడు వంశీ పైడిపల్లి. ఇంకా టాప్ 4 విషయానికి వస్తే, తీసిన 4 సినిమాల్లో 3 పెద్ద హిట్స్, 4వ సినిమా పెద్ద ప్లాప్. అదేనండి మన కొరటాల శివ. 4వ సినిమా అయిన ఆచార్యతో పెద్ద ప్లాప్ మూట కట్టుకున్నాడు కొరటాల శివ. కొరటాల శివ విషయానికి వస్తే, కొరటాల హిట్ కొడితే ఎలా ఉంటుందో అందరికి తెలిసిన విషయమే. ప్రస్తుతం జూనియర్ అంటే తో సినిమా చేస్తున్నాడు. కొరటాల ఒక సినిమాకి గాను 25 నుంచి 30 కోట్ల వరకు తీసుకుంటాడట. టాప్ 3లో కొనసాగుతున్నారు మన అలా వైకుంఠపురం డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ మాటల మాంత్రికుడు అలా వైకుంఠపురంతో ఇండస్ట్రీలో పెద్ద హిట్ నైతే అందించాడు. అదే ఊపులో సూపర్ స్టార్ మహేష్ బాబుతో ముచ్చటగా 3వ సారి జతకట్టి గురుజీ ఇప్పుడు ఒక్కో సినిమాకి 35 నుంచి 40 కోట్లు తీసుకుంటున్నారట. ఆ తర్వాత రాబోయే సినిమా అల్లర్జున్ కి 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోతాడని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నారు. టాప్ 2 డైరెక్టర్ విషయానికి వస్తే, ఆర్యా సినిమాతోటి లవ్ స్టోరీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన సుకుమార్ పుష్ప 2తో ఓరో మాస్ డైరెక్టర్ గా తెరకెక్కాడు. ఈయన అల్లర్జున్ తో పుష్ప 2 చేస్తున్నాడు. పుష్ప 2 చేయబోయే బిజినెస్ దృష్టిలో పెట్టుకుని తన రెమ్యునేషన్ పెంచేశాడు. సుకుమార్ పుష్పకి 40 నుంచి 50 కోట్లు రెమ్యునేషన్ తీసుకుంటున్నాడు. ఇంకా టాప్ 1 విషయానికి వస్తే మీకే తెలిసిపోతుంది, మన తెలుగు సినిమాని ఆస్కార్ అవార్డు దాకా తీసుకెళ్లిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. తెలుగు ఇండియన్ సినిమాని హాలీవుడ్ వరకు తీసుకెళ్లిన ఈ దర్శక ధీరుడు మన ఎస్ఎస్ రాజమౌళి గారు ఒక్క సినిమాకు గాను 100 కోట్లు పైగా రెమ్యునేషన్ తీసుకుంటున్నారు. త్రిపురల తర్వాత మహేష్ బాబుతో రాజమౌళి సినిమా చేస్తున్నారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ మహేష్ బాబు సినిమాలో డైరెక్టర్ తో పాటు హీరో గడ 100 కోట్లు తీసుకోవడం విశేషం. ఇలా మన తెలుగు డైరెక్టర్లు టాప్ 10 దాకా ఎంత రెమ్యునేషన్ తీసుకుంటున్నారో తెలుసుకున్నారు కదా, మనసు చాలా హాయిగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.